కి కృష్ణ ఇక విశాఖ బీచ్ రోడ్ లో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. చిల్డ్రన్స్ పార్క్ లోకి దూసుకెళ్లింది. జనాలపైకి బస్సు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, అధికారులు స్కూల్ యాజమాన్య వైఫల్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలే ఆదివారం, ఆపై ఆహ్లాదకర వాతావరణం. సముద్రపు ఒడ్డున కూర్చుని సేద తీరుతున్నారు విశాఖ ప్రజలు. అంతలోనే ఓ స్కూల్ బస్ దూసుకొచ్చింది. చిల్డ్రన్ పార్క్ లోని రిటైనింగ్ వాల్ పై కూర్చున్న వారిని ఢీకొట్టింది. అక్కడే ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ కి చెందిన బస్సు ఓ కార్యక్రమం కోసం విద్యార్థుల్ని తీసుకునొచ్చింది. వారిని వదిలి వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఉక్కపోతుతో అల్లాడుతూ అలా సేద తీరటానికి సముద్రానికి వచ్చి గోడపై కూర్చున్న వారు బస్సు చక్రాల కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో విశాఖ అడిషనల్ ఎస్పీ కిషోర్ తండ్రి 2 కాళ్లు తెగిపోయాయి. తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆ పక్కనే కూర్చున్న కిషోర్ కుమార్తె, కుమారుడు కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 8 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రులు గంటా, అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆర్టీఏ అధికారులు, సిపి పరిస్థితిని సమీక్షించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. శ్రీప్రకాష్ విద్యా సంస్థకు చెందినటువంటి బస్సు మన బీచ్ రోడ్లో ఏదైతే మన ఫుట్పాత్ ఉందో ఫుట్పాత్ దిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన కిషోర్ ఆఫీస్, పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ అంతా అక్కడ ఈరోజు ఆదివారం కాబట్టి అక్కడ కూర్చోవడం వల్ల యాక్సిడెంట్లు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ దెబ్బలు తగిలాయి. అందులో మాకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ ఫాదరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అబ్బాయికి కూడా కొద్దిగా సీరియస్గా ఉంది. వాళ్ళ అమ్మాయికి, ఆయనకి అవుట్ ఆఫ్ డేంజర్, ఫ్రాక్చర్స్ అయితే కానీ ప్రాణాపాయం లేదు. ఇంకొక అబ్బాయి మా ఆర్టీసీ కండక్టర్ కొడుకు, రాజు ఒకటి డిపోలో పనిచేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయికి కూడా ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇంకొక 6 చిన్న చిన్న ఇంజరీస్తో కేజీహెచ్లో ఉన్నారు. ఇది ప్రాథమిక సమాచారం. బస్ ఫిట్నెస్ తనిఖీ చేసిన అధికారులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.